ఊహిస్తే ఇలాంటి అద్భుతాన్ని నా మీద ఆవిష్కరిస్తానని ఈ జనంలో అనుకోలేదు అనుకుంటుంది అన్నట్టు వినిపిస్తుంది ఇదే భరించ లేకపోతే ఏప్రిల్ 28 భరించాలంటే ఇంకెన్ని ధరలు కావాలి ఎన్ని స్క్రీన్లు కావాలి దీనికి వరం కావాలి హెడ్స్ ఆఫ్ రాజమౌళి రాజమౌళి అండ్ యువర్ టీమ్ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ పనిచేసిన భాగ్యకాల నుంచి మీ అందరూ ఎంతో అదృష్టవంతులు నిజంగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు పైరేట్లోనే ఇట్లా ఉంటే ఇది నెల రోజులు ఎలా ఓపి పట్టి ఉంటారో నాకు అర్థమవుతుంది నువ్వే మట్టుకు అయితే ఇది రోజు ఒక ప్రసారం చూస్తాను అండ్ ఎందుకన్నా అందులో మాటలు లేవని చెప్తాను కదా ఇది నిజంగా మనసులో నుంచి వచ్చిన మాట ఇది ఇది మా అల్లుళ్ళు ప్రొడ్యూస్ చేసిన రాజమౌళి మేమందరం ఒక కుటుంబం అండ్ దృశ్యం ఎంత అద్భుతంగా ఉందో శబ్దం ఇంకా చెప్పడానికి వీలేదు మా తీరవాణి అండ్ వీల్ ఆల్ వెయిట్ ఫర్ ది గ్రేట్ అండ్ గ్రాండ్ వరల్డ్ రిలీజ్ ఆల్ ది బెస్ట్ సాహో సాహో బాహుబలి అందరికి నమస్కారం అండి సినిమా రిలీజ్ అవ్వడం అనేది వాన పడ్డం లాంటిది అయితే ట్రైలర్ అనేది ఉరుము లాంటిది ఉరుము నేచురల్గానే గంభీరంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంది ఉరుము గంభీరం ఉన్నందుకు బట్ నాలాంటి వాళ్ళకి మాత్రం పనిచేసే వాళ్ళకి వానలో తడిసినప్పుడు కానీ నిజమైన రిలీఫ్ రాదు త్వరలో తడుస్తామని ఆ వానలో మన అందరం కూడా తడిచి ఆనందిస్తామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవరీవన్ అండి లాస్ట్ 5 ఇయర్స్ ఇట్స్ బీన్ ఎ లాంగ్ జర్నీ అండ్ దిస్ ఇస్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఫర్ ద కంక్లూజన్ తెలుగు కొంచెం సో అందరూ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ లైక్ ది ట్రైలర్ అండ్ హోప్ దట్ యూ ఎంజాయ్ ది ఫిల్మ్ ఆల్సో థ్యాంక్ యూ అంటే నేను చెప్పేవాడిని మీరు కదరా మేమే వెయిటింగ్ సినిమా చేస్తా ఇంక ఇలాంటి అద్భుతం చూసిన తర్వాత ఈ 1 మంత్ కూడా ఇంకొక మాకేదో గండం కింద గడుస్తుంది యూఆర్ ఆల్సో వెయిటింగ్ సార్ నమస్కారం అండి ఇందాక రాజేంద్ర గారు నాకు నిజంగా మాట్లాడలేదు ఎందుకంటే 5 ఏళ్ళు అంటే ఒక నటుడుగా నాకు 7 ఏళ్ళు అంతా 5 ఏళ్ళు ఇక్కడ అయిపోయింది మా ఇష్మతి లాంటి మా గొప్ప సామ్రాజ్యాన్ని మీరు ఏప్రిల్లో చూడబోతున్నారు ప్లీజ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ యువర్ సెల్ఫ్స్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ గ్రేట్ కింగ్డమ్ లైక్ వి ఆల్ డిడ్ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ యువర్ విజన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ట్రైలర్ ఎలా ఉంటే పిక్చర్ ఎలా ఉంటుందో ఊహించుకోండి
అండ్ మీ ఊళ్ళకు అందకుండా అందరంత వరకు లెవెల్ కి తీసుకెళ్ళాలని మేము ప్రేమంతో ప్రయత్నించామండి. సో అది మీ ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, గుడ్ మార్నింగ్. ట్రైలర్ చాలా ఎక్సైటింగ్ ఉంది. హోప్ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ రాజమౌళి గారు అంటే ఫర్ మేకింగ్ అస్ పార్ట్ ఆఫ్ ఇట్. 5 ఇయర్స్ ఉన్నందుకు ఇంత సెకండ్ కూడా ఇప్పుడు ఈ ట్రైలర్ చూడగానే మొత్తం బాధలన్నీ మర్చిపోయాం. సో థ్యాంక్స్ రాజ్, థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్. At this moment, I think the fans will be in the euphoria of watching the trailer. But as the euphoria dies down, as we have been telling, we introduce the characters. We just gave them what the characterizations are about. And in the conclusion, you are going to see the drama between them. That is the main thing that we are going to see. Because the Bahubali franchise, the war is a part and parcel of Bahubali franchise. I'm not at all bothered. Endukante manam cinema chusinappudu first half chuste second half ento guess chestu untam. Actually inka movie buffs aithe cinema start aina within 10 20 minutes they will be guessing what the second part is going to be. Some of them are right, some of them are wrong. It doesn't matter. It is what matters is important vishayam entante danni ent interesting ga cheptunnanu man. Actually, for example, epics like Mahabharatam, Ramayana lanti cinemalu teeste man kada ento telusu, but still you want to see the drama ent andanga cheptam anadi important. And most of the theories you are going to choose not, most of them are wrong, and few are a little bit here, close here and there. బట్ ఒకవేళ అందరికీ కూడా ఎగ్జాక్ట్గా గెస్ట్ చేసిన సరే నాట్ వరీడ్ అబౌట్ ఇట్. ఆ పాయింట్ ఎలా రీచ్ అవుతాం అన్నది మోర్ ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, యాజ్ ఐ సెడ్, నాకు డైరెక్ట్గా ఎప్పుడు నాకు ముందుకు వెనక్కి వెళ్తూ ఉంటాను. ట్రైలర్ కట్ చేసినప్పుడు కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది అటు ఇటు వెళ్ళినప్పుడు. బట్ దాన్ ఐ సీట్ యాజ్ అ హోల్, వన్స్ ద బీజియం కమ్స్, వన్స్ పెద్దని బీజియం వచ్చిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్ లెవెల్ కన్నా ఎక్కడితో దాటేసి వెళ్ళిపోయింది. హీ గివ్స్ అన్ ఎక్స్ట్రా ట్వీక్, ఎక్స్ట్రా ట్విస్ట్. దానికి అమరేంద్ర బాహుబలి కొంచెం కష్టపడ్డాను. శివుడి కంట చాలా తక్కువ అండి. చాలా సార్లు ఇదే ప్రశ్నకి సమాధానం చెప్పాను. ఫస్ట్ బాహుబలి కథ సినిమా అయిపోయిన తర్వాత బాహుబలి పాత్ర తీయడం కాదండి, ఒక సింగిల్ స్టోరీ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒక సింగిల్ స్టోరీ. ఒక సినిమాలో దాన్ని మొత్తం తీయలేకపోతుంది కాబట్టి రెండు పార్ట్ల కింద విడదీశాం. సో మొత్తం అంతా ఒకే కదా. బట్ బాహుబలి పాత్ర రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చిన యూఫోరియా అది ఇది చూసి ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్లో కొంచెం ట్వీకింగ్, కొంచెం ఎక్కువ పెట్టడం, అక్కడ కొంచెం ఇంకా డ్రామాటిక్గా చేయడం, అలాంటి చిన్న చిన్న ఇది ఉంది తప్ప బేసిక్ స్టోరీలో అయితే ఎటువంటి మార్పులు లేవండి. యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఏదైతే అనుకున్నామో చివరి వరకు అదే. ఇన్ఫ్యాక్ట్ ఒక 20-30% ముందు షూట్ చేసాం కూడా ఇంకా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవ్వకముందు. మహేశ్వతికి మార్పులు ఏం లేవంటే మహేశ్వతి అనేది చాలా పెద్ద రాజ్యం. మన ఫస్ట్ పార్ట్లో చూపించినప్పుడు మహేశ్వతిలో కొంత పార్టీ చూసాం, సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఇంకా మిగతా భాగాలు కూడా చూస్తున్నాం. సో ఇట్ ఈస్ ఫస్ట్ పార్ట్లో మనం చూసిన తక్కువ, సెకండ్ పార్ట్లో ఇంకా ఎక్కువ చూస్తున్నాం. ఒక క్లైమాక్స్ చేసేసరికి మొత్తం ఓపీ అంతా అయిపోయినాయండి. 4 క్లైమాక్స్ షూట్ చేసే తోపు స్టోరీ డిస్కషన్ అప్పుడు 1,25,000 పాయింట్ అనుకుంటాం అండి. బట్ వన్స్ షూటింగ్ వెళ్ళకముందే మొత్తం పాయింట్లు అన్ని లాక్ అయిపోతాయి. 4 లక్షలు షూట్ చేసి అంత ఇది లేదండి. దిస్ ఇస్ పైరసీ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ అండ్ లీకేజ్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ, బోత్ ఆర్ నాట్ ద సేమ్. అండ్ దిస్ పర్టికులర్ లీక్ ఈస్ సమ్ బగ్ ఇన్ ద ఫేస్బుక్ దిస్ థింగ్. వీఆర్ స్టిల్ ట్రైంగ్ టు సార్ట్ అవుట్ వై ఇట్ హ్యాపెండ్. ఇట్ ఈస్ వెరీ ఇరిటేటింగ్, బట్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ వీ కెన్ బ్లేమ్ సమ్ వన్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో it's online now. We launched it. We are supposed to launch it at 5 p.m. so we planned so many things around it, but unfortunately we launched it earlier. But I think it's good news for the fans rather than being bad news. Tricks of the trade under kadandi director ga manam kadalanni cheppinappudu mass phones kuda koncham telusunna director em chestarante తెలియకుండా ఆడియన్స్ని రేకెత్తించి పెడతారండి. అంటే ఫస్ట్ పార్ట్లో శివుడు తాలు క్యారెక్టరైజేషన్ చూపించడానికి అమ్మ కోసం శివలింగాన్ని ఎత్తుకొని వాటర్ నుంచి నడిచి జంప్ చేసి వెళ్ళి అంత బలవంతుడిగా చూపించామండి. బలాల దేవుని చూపించినప్పుడు ఉత్తి చేతులతో దొరపొద్దు ఫైట్ చేసి అంత బలమైన దాన్ని చూపించాం.
సో వాళ్ళిద్దరూ రైవల్స్ అని తెలుసు. సో అది అది రేట్ ఎత్తించి పెట్టడం, అలాంటి బలవంతుడు ఎలాంటి బలవంతుడు ఇద్దరు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అన్నది తెలుగు ఆడియన్స్ రేకెత్తించి ఉంటుంది. దాన్ని క్లైమాక్స్కి పెట్టాం. సో పీక్ అన్నింటికంటే జనాలు ఏదైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో దాన్ని క్లైమాక్స్ పెట్టామండి. సో ద పీక్ ద ఎవరెస్ట్ పీక్ సినిమా, బాహుబలి సినిమాలో ఎవరెస్ట్ పీక్ ఏదైతే ఉంటుందో అది క్లైమాక్స్. క్లైమాక్స్లో బల్లాల దేవుడు మహేంద్ర బాహుబలి మధ్య ఫైట్లో ఉంటుంది. ఏదైతే ఉన్నాయో ఆ బాహుబలి కానీ, బల్లాల దేవుడు కానీ, శివగామి కానీ, కటప్ప కానీ, విజయదేవుడు కానీ, దేవసేన, అన్ని క్యారెక్టర్స్ వెరీ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండి. అందరూ కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలని, వాళ్ళు నమ్మిన ఫిలాసఫీని చాలా స్ట్రాంగ్గా పాటిస్తూ ఉంటారు. సో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య, వాళ్ళ మధ్య ఆ క్యారెక్టర్స్ మధ్య రిలేషన్షిప్ కూడా అంత స్ట్రాంగ్ ఉంటాయి. లవ్ కానీ, హేట్ కానీ ఏదైనా. సో దేవసేన క్యారెక్టరేషన్ విల్ బి వెరీ స్ట్రాంగ్ అండి. ఆడవాళ్ళందరికీ కూడా చాలా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ అది ఒక సింగిల్ లైన్ సెంటెన్స్ కాదండి. ఓకే, ఇలా ఇలా ఇంతకని చెప్పేసాడు అనంత ఈజ్ నాట్ ఎ సింపుల్ ఆన్సర్. సింపుల్ ఆన్సర్ అయితే ఇన్ని రోజులు దాని మీద యూఫోరియా కూడా అలా మెయింటైన్ అవుతుంది. ఇట్స్ అ కాంప్లికేషన్ సీక్వెన్స్ దట్ కమ్స్ టు దట్ పాయింట్. సో నాకు తెలిసి సినిమా స్టార్ట్ అయిన తర్వాత జనాలు అసలు అందులో లింగ వైపు చూస్తూ ఉంటారు, కానీ దీని క్వశ్చన్ ఆన్సర్ ఎప్పుడు వస్తుందని చూడండి. నాకు తెలిసి ఆ క్వశ్చన్కి అంతా థియేటర్కి ఆడియన్స్ని రప్పించడం వరకే నేను అనుకుంటున్నాను. బట్ ఒకసారి థియేటర్లోకి వచ్చిన తర్వాత జనాలు దే విల్ బి ఆ క్యారెక్టర్స్తో పాటు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ ఒక సింగిల్ సెంటెన్స్ ఆన్సర్ కాదు, సింగిల్ సెంటెన్స్ ఆన్సర్ కాదు అది. ఇట్స్ బిల్డప్ టు దట్ పాయింట్ అండ్ ఆ పాయింట్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ కోసం ఇంకా ఎక్కువ చూస్తూ ఉంటారండి. స్క్రీన్ పేలో అలాగా రాయడం జరిగింది. బ్యాక్ అండ్ ఫోర్త్ ఈస్ వన్ థింగ్ బట్ యాజ్ అన్ ఎమోషన్ వైజ్గా చూసుకుంటే ఆ పాయింట్ వచ్చే వరకు జనాలు చాలా ఎక్సైటెడ్గా చాలా ఇది బిల్డప్ అవుతూ ఉంటుంది. ఆ పాయింట్ నుంచి ఇంకొక రెండు స్టెప్లు పైకి వెళ్తుందని అనే విధంగా స్క్రీన్ పే రాయడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రాజమౌళి గారు మేద్రో ఎప్పుడు మాడుకున్నాం డార్లింగ్ మీరు అన్ని టాప్, ఇంకొంచెం రొమాన్స్ ఇంకొంచెం చేస్తే ఇంకా బాగుంటుందని ఒక 10 ఇయర్స్ మా ఇద్దరు డిస్కషన్ ఉండేది. ఒక షార్ట్ తీసిరైనా డార్లింగ్ మీకు అసలు ఫాల్స్, ఇది ఇది వీక్నెస్, ఇది ప్రాబ్లం అంటే లేదు మీకు, అన్నింటిలో మీరు టాప్ అనిపించి రాజమౌళి గారు ఒక 100 టైమ్స్ చెప్పిన ఒక షార్ట్ అలా తీశారు. అది ఐ థింక్ రాజమౌళికి అసలు ఏ వీక్ పాయింట్స్ ఏం లేవు. అది చూస్తే సాంగ్ తీసేవాళ్ళు అన్నమాట అనిపిస్తుంది. ఒకసారి క్లియర్ అవుతుంది ఆ ఫోటో, అది అమ్మాయి డైన్స్ చేస్తూ ఉంటుంది, నేను పని చేస్తూ ఉంటాను, చాలా సిన్సియర్ మంచిది. బాహుబలి సినిమా కదండి, పౌరాణికాలు కానీ, జానపదాలు కానీ, హిస్టారికల్స్ కానీ, చారిత్రాత్మక సినిమాలు కానీ చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం. కథలు అంటే సినిమాలు అనే కథలు అంటే బాగా ఇష్టం. ఆ కామిక్స్ అయినా, ఆ నవల్స్ అయినా, ఆ సినిమాలైనా చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ చూడటం. సో ఇన్స్పిరేషన్ అనేది ఒక సింగిల్ పాయింట్ కాదండి, చూసిన ప్రతి సినిమా కూడా ఇన్స్పిరేషనే. చాలా పెద్ద లెవెల్లో తీయాలి, చాలా పెద్ద లెవెల్లో తీయాలని కోరిక అయితే ఉంది. బట్ ఫస్టే ఇలాంటి కథ చేస్తే ప్రొడ్యూసర్ బయటకు పోమంటారు కదండి. సో ముందు చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత, మార్కెట్లో వాల్యూ పెరిగిన తర్వాత, డిస్ట్రిబ్యూటర్స్కి ప్రొడ్యూసర్స్కి నమ్మకం వచ్చిన తర్వాత ఇలాంటిది అటెంప్ట్ చేశామండి. సో నేను రాసిన నేనంటే కదండి, నాకు తెలిసి భారతదేశంలో ఎవరైనా సరే ఏ కథ ఏ సినిమా తీసినా సరే ఇన్స్పిరేషన్ మహాభారతం రామాయణంలో ఉంటుందండి. అది లేకుండా ఇంపాసిబుల్, అసలు మన నరనరాల్లో నాకు ఎక్కేసింది అది. సో ఆ ఇన్స్పిరేషన్ అయితే 100% ఉంటుందండి. అసలు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా గురించి ఆలోచించుకోవడం అనుకుంటున్నా ఫ్రెండ్, ఏదైనా హాలిడేకి వెళ్ళిపోయి ఏమి వరలంచ్ అంత మైండ్లంచ్ అంత తీసేసి అని అనుకుంటున్నా అండి. బట్ ఎలాంటి సినిమాలో తీస్తానని తెలియదు, కానీ నెక్స్ట్ సినిమాలో మాత్రం అది చెప్పడం కూర్చున్నాయండి. ఒక ఆయన కమల్ కన్నన్ అని చెప్పి విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్, ఆయనతో పని లేకుండా, విజువల్ ఎఫెక్ట్స్తో పని లేకుండా సినిమా తీయాలని అనుకుంటున్నానండి. గొప్పగా రావడానికి కష్టపడ్డారని. యాక్చువల్గా సినిమానే కాదండి, ఎవరైనా సో ఒక మనిషి అయినా, ఒక సినిమా అయినా, ఒక ఈవెంట్ అయినా, చాలా ఒక శిఖరం స్థాయికి వెళ్ళాలంటే దానికి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ప్రోత్సాహం ఉంటే తప్ప, అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇది నాది అనుకుంటే తప్ప జరగదండి. బాహుబలి సినిమాకి పెద్ద అదృష్టం యాక్టర్లు, టెక్నీషియన్స్ అందరూ కూడా ఇది నా సినిమా, నా కెరియర్లో ఇది మయూరాడ్గా నిలిచిపోయే సినిమా అని చెప్పి అందరూ దానికి అంత ఎఫర్ట్ పెట్టి చేయడం అనేది దట్స్ వన్ రీజన్. సో అన్ని ఎఫర్ట్స్, అన్ని ఇండస్ట్రీలో కానీ, బయట కానీ, మీడియాలో కానీ, మా టీంలో కానీ అందరూ కూడా ఈ సినిమా గొప్ప సినిమా, ఈ తెలుగు సినిమా ఎక్కడికో తీసుకెళ్తుంది అనే నమ్మకం
ఆ దీవెనలో ఉండబట్టి నాకు తెలిసి బాహుబలి అనే ఫ్రాంచైజ్ అంత పైకి ఎదిగింది అనుకుంటున్నాను. ఈ సినిమా ఉండబట్టి అంటే ఈ సినిమా చూసిన తర్వాత గ్యారంటీ ఎవరు పిల్లలేరండి, మళ్ళీ ఎక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఫస్ట్ నుంచి. థ్యాంక్ యూ. ఫస్ట్ పార్ట్ లో ఎమోషనల్ పార్ట్ కంపారిటివ్ గా విజువల్ వండర్ తో కంపారిజన్ చేసుకుంటే ఎమోషన్ పార్ట్ తక్కువ అండి, విజువల్ గ్రాండియర్ ఎక్కువ ఫస్ట్ పార్ట్ లో ఇన్ కంపారిజన్. సెకండ్ పార్ట్ లో రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయండి, ఎమోషన్ కానీ విజువల్ కానీ రూపా నేను అన్నట్టు ఓడిపోయింది. ఇంకా అందంగా చూపించాను. అనుష్క మధ్యలో ట్రైలర్ లో రెండు షార్ట్స్ ఉంటాయండి, సో దట్ గివ్స్ ఎన్ ఐడియా అనుష్క ఎలా ఉండబోతుంది అన్న దాంట్లో. అంటే విజువల్గా అందానికి చూసుకుంటే అనుష్క ఎలా ఉండబోతుందో ఆ రెండు షార్ట్స్ బట్టి తెలుస్తుంది. బట్ యాజ్ ఎ క్యారెక్టరైజేషన్ షీ విల్ బి మచ్ మోర్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఫస్ట్ పార్ట్ రిలీజ్ ముందు ఉన్న టెన్షన్ ఆ జీవితంలో ఎప్పుడు అది అసలు అంటే కంపారిజన్ కూడా లేదు, లోయర్ కంపారిజన్ కూడా లేదు అప్పుడున్న టెన్షన్, బికాస్ సో మచ్ వాజ్ అట్ స్టేక్ అండ్ వీఆర్ ఎక్స్పెరిమెంటింగ్ సో మచ్. ఇంతకు ముందు వెళ్ళని టెరిటరీస్ లోకి లైఫ్ జాకెట్ లేకుండా సముద్రంలో ఉరికేసినట్టు, పారాషూట్ లేకుండా ఆకాశం ప్లేన్ లోంచి ఉరికేసినట్టు ఉరికేసాం. అప్పుడున్న టెన్షన్ ఇస్ చాలా చాలా హై అండి, అది జీవితంలో అంత టెన్షన్ అసలు సినిమాతోనే కదా దేనికి ఫీల్ అవ్వలేదు. సో ఈ సినిమాకి వచ్చేసరికి టెన్షన్ పాయింట్ చాలా తక్కువ అండి. జనరల్ గా ఏ సినిమా రిలీజ్ అయినప్పుడైనా అందులో పనిచేసినప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది, ఆ టెన్షన్ తప్పితే మోర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి టెన్షన్. మిమిక్రీ టాలెంట్ కూడా చూపించు. నీలాంటి వాడిని పట్టుకోవాలంటే నాకు 2 నిమిషాలు పని. ఇప్పుడు చిన్న జయస్వామి వినాయకుని విఘ్నేశ్వరుడు అని కూడా అన్నారన్నమాట, ఆ యొక్క శంకరుని పుత్రుడు వినాయకుడు. జీవితంలో ఎంత సంపాదించినా, ప్రపంచం అంతా పోయినా, ఎన్ని కోట్లు సంపాదించినా మన సక్సెస్ చూడడానికి మా తల్లిదండ్రులు లేకపోతే ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది. అది అది నువ్వు ప్రతిసారి ఫీల్ అవుతుంటావా ఎట్లా? మా అమ్మ లేదు అనేసరికి అది చెప్పలేము అంతే. మా అంటే ఇప్పటికీ మా అవ్వ నాతో ఉండదని ఫీల్ అవుతుంది. ఈరోజు నంది ఎవడొచ్చిందని తెలుసు ఎంత ఫీల్ అవుతుంది అన్నది.